ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్న దత్తాత్రేయ స్వామి ఆలయం శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆలయం నరసింహవాడి. ఈ ఆలయం మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్ పట్టణానికి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని నర్సోబాచివాడి అని, నరసింహవాడి అని, నర్సోబావాడి అని పిలుస్తారు. దత్తాత్రేయ స్వామి 2వ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి ఇక్కడ 12 సంవత్సరాలు గుప్తంగా ఉన్నారని దత్తపురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఇక్కడ ఉన్న వౌదుంబర్ వృక్షము చాలా పురాతనమైనది, శ్రీ నరసింహ సరస్వతి కాలంలో నాటబడినది. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున శ్రీ నరసింహ సరస్వతి వారి పాదుకలతో కొలువై ఉంది. దీన్నే పంచగంగా సాగర్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ శివ, భద్ర, కుంభి, భగవతి మరియు సరస్వతి అనే నదులు కలుస్తాయి కాబట్టి దీనిని పంచగంగా సాగర్ అని కూడా పిలుస్తారు. శ్రీ నరసింహ సరస్వతి వారు ఈ పంచగంగా సాగర్ని సందర్శించి ఇక్కడ 12 సంవత్సరాలు కొలువై ఉన్నారు. ఆయన ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఈ కృష్ణానది ఒడ్డున ఉంది. అందుకే దీన్ని అమరాపూర్ అని కూడా పిలుస్తారు.